అసలే అది బిగ్ బాస్ షో, అందులోని 24 గంటలు ఏకదాటిగా ప్రసారం అంటున్నారు. అలాంటి షోకి నగ్న బ్యూటీ స్వీటీ వస్తే ఆ అరాచకం మామూలుగా ఉండదు. మరి ఇప్పుడే అది జరిగింది, అదేంటి తెలియాలంటే స్టోరీలోకి ఎంటర్ కావాల్సిందే. వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అప్పట్లో ఈ వెస్ట్ గోదావరి స్వీటీ పాపతో నగ్నం అనే చిత్రాన్ని రూపొందించి ఆన్లైన్లో రిలీజ్ చేసి కాసులు వర్షం కురిపించుకున్నాడు. దేశమధురు, చందమామ, యువత, నచ్చావులే ఇలా చాలా సినిమాలకు ఫ్యాషన్ డిజైనర్గా పనిచేసే ఇండస్ట్రీ వ్యక్తులతో మంచి సంబంధాలున్న ఈ స్వీటీ పాప అసలు పేరు శ్రీ రాపాక. ఊరు వెస్ట్ గోదావరిలోని దేవరాపల్లి. ఎన్నో ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్న శ్రీ రాపాకను వర్మ ఓవర్ నైట్ సెన్సేషన్ హీరోయిన్గా మార్చేశాడు. నటిగా, ఫ్యాషన్ డిజైనర్గా కెరియర్ కొనసాగిస్తున్న రాపాక కబడ్డీ, ఖోఖో క్రీడల్లో నేషనల్ లెవెల్ ప్లేయర్. బోల్డ్ కంటెంట్ సినిమాలకు కేర్ ఆఫ్గా మారిన శ్రీ రాపాక బిగ్ బాస్ నాన్ స్టాప్లో అడుగుపెట్టింది. మరి బ్యూటీ ఎలాంటి రచ్చ చేస్తుందో తెలియాలంటే ఒకసారి స్టోరీలోకి వెళ్దాం. బిగ్ బాస్ నాన్ స్టాప్ ఫుల్ ఎంటర్టైనర్గా మారింది. అయితే బిగ్ బాస్ ఓటీటీలోకి ఎంటర్ కావడంపై శ్రీ రాపాక చెప్పిన మాటలు వైరల్గా మారాయి. బిగ్ బాస్ ఇంట్లోకి అడుగు పెట్టడానికి కారణం చెబుతూనే తన పర్సనల్ లైఫ్ గురించి కూడా చెప్పింది బ్యూటీ. స్పోర్ట్స్ అంటే ఎంతో ఇష్టమని ఎన్నో అవార్డులు కూడా వచ్చాయని చెప్పింది. అయితే ఆంధ్రాకు చెందిన అమ్మాయి తెలంగాణకు ఎలా ఎంపిక చేస్తారని అనడంతో ఆటనే వదిలేసిందట ఈ హాట్ బ్యూటీ. అయితే బిగ్ బాస్ అవకాశం రావడం డైమండ్ లాంటిదని, తాను హౌస్లోకి వెళ్ళాలని తన ఇంట్లో చిన్న పిల్లలు కూడా దేవుణ్ణి మొక్కుకున్నారంటూ చెప్పింది. సో అలా బిగ్ బాస్లోకి ఎంటర్ అయింది హాట్ బ్యూటీ. మొత్తానికి తన ఆట తీరుతో దూసుకుపోతుంది. వెస్ట్రన్లో ఉన్న మాస్, ట్రెడిషన్లో ఉన్న క్లాస్, రెండు కలిపి దుమ్ము దులిపేస్తానంటూ రేసుగురం ట్యాగ్తో బిగ్ బాస్ హౌస్లోకి అడుగుపెట్టింది శ్రీ రాపాక. తనకు ఎమోషన్స్ ఎక్కువ అంటున్న ఆమె వాటిని నియంత్రించుకోగలుగుతుందా లేదా అనేది చూడాలి. బిగ్ బాస్ ఇంట్లో ఎంటర్ అయిన హాట్ బ్యూటీ పర్ఫార్మెన్స్పై మీ అభిప్రాయాల్ని కామెంట్స్ రూపంలో తెలపండి.